హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా రోజుల నుంచే సీట్ ఎట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాము. కానీ సీట్ ఎట్ నోటిఫికేషన్ను సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు మనము సీట్ ఎట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సీట్ ఎట్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని అర్థం. దాన్ని షార్ట్కట్ సీట్ ఎట్ అంటారు. ఇది మనకి టెట్లో మన ఏపీ అండ్ టీఎస్సీ టెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న వారందరికీ పేపర్ వన్ ఉంటుంది. అదేవిధంగా సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ ఉన్న వారికి అందరికీ కూడా పేపర్ టూ అనేది ఉండడం జరుగుతుంది. పేపర్ వన్ పేపర్ టూ రెండు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనము ఏపీ అండ్ టీఎస్సీ టెట్కి అయితే ఏ విధంగా అయితే పేపర్ వన్ పేపర్ టూ ఉంటుందో వాళ్ళు బీఈడి వాళ్ళు పేపర్ వన్కి ఎలిజిబుల్ అవుతారు, తర్వాత డిఈడి వాళ్ళు, తర్వాత బీఈడి వాళ్ళు పేపర్ టూకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. ఈ టెట్ని దేశవ్యాప్తంగా 92 నగరాల్లో నిర్వహిస్తున్నారంట. అంతేకాదు సీటెట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ సీటెట్ని ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనము ఈ సీటెట్ని అప్లై చేసుకోవడానికి పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండు ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారు 1200 రూపాయలు, అంటే ఎవరు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు వీళ్ళు రెండు పేపర్లు రాయాలనుకుంటే 1200 రూపాయలని ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అదే రెండు పేపర్లు రాయాలనుకున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రము 600 రూపాయలు కడితే సరిపోతుంది. తర్వాత లేదా పేపర్ వన్ లేదంటే పేపర్ టూ రెండిట్లో ఏదైనా ఒక్కటే రాయాలనుకున్న వారు ఉంటారు కదా, వారు జనరలు అలాగే ఓబీసీ వాళ్ళకైతే 700 కడితే సరిపోతుంది. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి కేవలం 350 రూపాయలు మాత్రమే. సరే, మరి ఈ టెట్ ఎగ్జామినేషను ఏ విధంగా ఉంటుందంటే, మనకి టెట్ మన ఏపీలో మన టెట్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో ఉండడం జరిగింది. కానీ ఈ సీటెట్ అనేది రాత పరీక్ష ద్వారానే ఉంటుంది. అంతేకాదు దీన్ని మనము ఈ సీటెట్ని అప్లై చేసుకోవడానికి చివరి డేట్ వచ్చేసి 27 తేదీ వరకు ఉంది. కానీ ఫీజు మాత్రం చెల్లించడానికి 30 తేదీ వరకు కూడా టైం ఉందని వీళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే www.cteet.nice.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సరే, మరి సీటెట్కి సంబంధించిన కొన్ని సిలబస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీటెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సిలబస్ ఏమిటి, మన టెట్ ఎగ్జామ్కి అయితే ఏపీ టెట్ ఎగ్జామ్కి టీఎస్ ఎగ్జామ్కి అయితే మనకి సిలబస్ అనేది తెలుసు. కానీ ఇక్కడ సిలబస్ కొంచెం చేంజ్గా ఉంటుంది. అదేంటంటే ఇక్కడ పేపర్ వన్ వాళ్ళకు వచ్చేసి మొత్తం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 30 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. ఇందులో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ టాపిక్ అన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం ఇవన్నీ టాపిక్స్, దీని నుంచి క్వశ్చన్స్ అన్నీ అడగడం జరుగుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది ఉంది కదా, ఈ టాపిక్స్ నుంచి 5 మార్క్స్. తర్వాత ఇక్కడ లెర్నింగ్ అండ్ పెడగాజీ నుంచి 10 మార్క్స్ గురించి అడగడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ వన్ ఉంటుంది, లాంగ్వేజ్ వన్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో లాంగ్వేజ్ వన్ ఉంటుంది ఇక్కడ. తర్వాత లాంగ్వేజ్ వన్లో 15 మార్క్స్ కంపారిజన్స్ అని ఉంటుంది, లాంగ్వేజ్ కంపారిజన్స్. తర్వాత 15 మార్క్స్ వచ్చేసి పెడగాజీ ఉంటుంది, అంటే మన టెట్లో ఏ విధంగా అయితే కంటెంట్ తర్వాత పెడగాజీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇదే సేమ్ లాంగ్వేజ్ టూ వచ్చేసి కూడా 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కంపారిజన్స్కి వచ్చేసి 15 మార్కులు, తర్వాత పెడగాజీకి వచ్చేసి 15 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చేసి 30 మార్కులు. మ్యాథమెటిక్స్లో కంటెంట్కి 15 క్వశ్చన్స్ అడుగుతాడు, 15 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున 15 మార్క్స్ ఉంటుంది. తర్వాత మ్యాథ్కి సంబంధించిన పెడగాజికల్ ఇష్యూస్ అనమాట, ఇక్కడ 15 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది, 15 క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట.
తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే మనకి టెట్లో ఇప్పుడు ఇందాక ప్రిపేర్ అయ్యి ఉంటాం, మనకి తెలిసి ఉంటుంది. ఇక్కడ కూడా 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, కంటెంట్ వచ్చేసి 15 క్వశ్చన్స్, తర్వాత పెడగాజికల్ ఇష్యూస్ వచ్చేసి 15 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు పేపర్ 2 వాళ్ళకున్న సిలబస్ ఏమిటి, వాళ్ళకి మార్క్స్ ఏమిటి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అంటే పెడగాజీ వచ్చేసి 30 మార్క్స్, అంటే ఇంకా సేమ్ పేపర్ 1 ఉన్న విధంగానే, కానీ సైకాలజీ ఒకే విధంగా ఉంటుంది, లాంగ్వేజ్ నుంచి చేంజ్ అవ్వడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 వచ్చేసి వాళ్ళకి 30 మార్క్స్, సేమ్ 2 సేమ్ అనమాట. లాంగ్వేజ్ 2, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అంటే వాళ్ళు ఏ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్, అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే సైన్స్కి వచ్చేసి టోటల్గా 60 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి వచ్చేసి ఇందులో 30 క్వశ్చన్స్ అడగగా కంటెంట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ అడుగుతాడు అన్నమాట. తర్వాత పెడగాజికల్ ఇష్యూస్ అనే 10 క్వశ్చన్స్, తర్వాత సైన్స్ గురించి మొత్తం టాపిక్లో 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందులో కంటెంట్ వచ్చేసి 20 క్వశ్చన్లు అడుగుతారు. అదేవిధంగా పెడగాజికల్ ఇష్యూస్ వచ్చేసి 10 క్వశ్చన్లు. ఇక్కడ మళ్ళీ సోషల్ స్టడీస్ అంటే సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ అండి, ఇక్కడ 60 మార్క్స్, అంటే వాళ్ళు బీఈడి వాళ్ళు పేపర్ 2కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టును బట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ సైన్స్ వాళ్ళు అయితే ఇక్కడ సైన్స్ సోషల్ వరకు అయితే 60 క్వశ్చన్స్ అడగ జరుగుతుంది. కంటెంట్ వచ్చేసి కంటెంట్లో 40 క్వశ్చన్స్ అడుగుతారు, మిగిలిన 20 క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ పెడగాజికల్ ఇష్యూస్ అడగడం జరుగుతుంది. సిలబస్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సరే, ఈ ఎగ్జామ్ సంబంధించి ఓకే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా తెలుసుకుందాం. ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటంటే, క్వశ్చన్స్ ఇప్పుడు ఇందులో క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం. పేపర్ 1 వాళ్ళకి వస్తే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 30 మార్క్స్, అంటే 30 క్వశ్చన్స్ అడుగుతాడు. అందులో 30 క్వశ్చన్స్లో 30 మార్క్స్ అనమాట, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. లాంగ్వేజ్ 1 30, తర్వాత లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30, తర్వాత మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మొత్తం 150 మార్క్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎగ్జామ్ అనేది కేవలం ఇంగ్లీషు, హిందీ మరియు సంస్కృత్ ఈ 3 లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. మన ఏపీ అంటూ టీఎస్సీ టీఆర్టీ టెట్ లాగా తెలుగు లాంగ్వేజ్లోనో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం జరగదు. కేవలం ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్ ఈ 3 లాంగ్వేజ్లో మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది అవైలబుల్లో ఉంటుంది అన్నమాట. ఈ ఎగ్జామ్ ఇక్కడ పేపర్ 2 వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుంది సేమ్. వాళ్ళకు కూడా 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అడగడం జరుగుతుంది. అంతేకాదు, ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16వ తేదీన సండే రోజున ఎగ్జామ్ జరుగుతుంది. అది కూడా పేపర్ 1 వాళ్ళకు ఉదయము, పేపర్ 1 వాళ్ళకు మధ్యాహ్నము, పేపర్ 2 వాళ్ళకు ఉదయం ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అయితే ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ఏపీలో ఎగ్జామ్ రాయాలనుకున్న వారు కేవలం 2 సెంటర్లు మాత్రమే ఉన్నాయి, అవి విశాఖపట్నం, విజయవాడ మాత్రమే. అలాగే హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో ఉన్న వారికి హైదరాబాద్ని సెంటర్గా నియమించడం మాత్రమే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు 6 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.